कुकटपल्ली నియోజకవర్గం కేపీహెచ్పీ 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పద్మా చౌదరి వసంత నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వసంత నగర్ లో గడప గడపకు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అందరికీ వివరిస్తూ టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు షేక్ సత్తార్, శాఖమూరి శ్రీను, కృష్ణ కళ్యాణ్ మహిళా నాయకులు పాల్గొన్నారు. అత్తకు నాయకత్వం జై తెలుగుదేశం 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 शरद चंद्र बाबू नहीं करता मन नामिनेशन लो ये रकंगा तीसुकेल्तुन्नारो चूस्ताने उन्नारु डब्बु मदन तो वाळ्ळंदरू कूडा అందర్ని మబ్బేపెట్టి ఒక డబ్బుకే రాజకీయం అనేట్లుగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున ఒక మహిళగా నేను నిలబడ్డా. ఒక మహిళగా మీకు సత్తా ఉంటే డైరెక్ట్ గా ఎదుర్కోవాలి. ఓట్లు ప్రజలు ఓట్లేస్తారు. అలా తీసుకోవాలి గాని ఇలాగా డబ్బుకు ఇంకో దానికో ప్రలోభ పెట్టి భయపెట్టి బెదరగొట్టి మా కార్యకర్తలను తీసుకోవటం కరెక్ట్ కాదు. మీరు ఎంత మందినైనా బెదరగొట్టుకోండి, ఎంత మందినైనా తీసుకోండి, ఖచ్చితంగా నీతికి నిజాయితీకి నిలబడిన వ్యక్తిని నేను. ఇప్పటికే అది ఎప్పటికీ కూడా నీతిగా నిజాయితీగా రాజకీయం అంటే ఇలా ఉండాలి అనే ఒక ఆదర్శ మహిళగా నేను నిలబడతానని చెప్పి కేపీహెచ్బీ కాలనీ ప్రజలందరికీ కూడా సేవ చేస్తానని చెప్పి డబ్బుకి గాని అధికారానికి గాని లొంగనని చెప్పి నీతి నిజాయితీ అంటే ఎలా ఉంటది ఒక అనేది ఒక నిదర్శనంగా నేను నిలబడతానని ఈ కాలనీలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నాకెవ్వరు నాకు ప్రజల అండగా ఉంది. ప్రజల అండతోనే నేను గెలుస్తాను. ఓట్లు వేసేది ప్రజలు. కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ భయపెడుతున్నారు. మీరు ఎంతవరకు భయపెడితే అంత ఇంకా ఎక్కువగా నాకు ప్రజలు ఆదరిస్తారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మహిళని ఎదుర్కొంటానికి మీకు చాతగాక ఈ రకమైన పనులు చేస్తున్నారు. పర్లేదు, ఖచ్చితంగా నేను గెలుస్తాను. గెలిచిన తర్వాత రాజకీయం ఎలా ఉంటుందో ఒక కొత్త రాజకీయ వరవడికి నేను తెరదీస్తానని చెప్పి ఇప్పుడున్న ఈ తాజా రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక ఆదర్శంగా నిలబడి నేను చెప్తానని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా.